రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తులన్నారు పవన్ కళ్యాణ్. పార్టీ విధానాలకు భిన్నంగా పొత్తులపై వ్యాఖ్యానాలు చేయొద్దని సూచించారు. పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయని, పొత్తులకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనిస్తూ ఉంటారని చెప్పారు పవన్. ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారని, ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు పవన్. పార్టీ నేతలు భావోద్వేగంతో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, పొత్తులపై సందేహాలున్నా అభిప్రాయాలున్నా పార్టీకి తెలియజేయాలని సూచించారు జనసేనాని. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తులన్నారు పవన్ కళ్యాణ్. పార్టీ విధానాలకు భిన్నంగా పొత్తులపై వ్యాఖ్యానాలు చేయొద్దని సూచించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, శ్రావణి, పవన్ కళ్యాణ్ వాళ్ళ కీలకమైన కామెంట్లు పొత్తులకు సంబంధించి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే పొత్తుల విషయంలో కొంత టీడీపీతో కావచ్చు, బీజేపీతో కావచ్చు, పొత్తులు ఏర్పాటు చేసుకున్న సందర్భంలో అన్ని సీట్లు కావాలి, ఇన్ని సీట్లు కావాలన్న డిమాండ్లు కింది స్థాయి నుంచి వినిపిస్తున్న పరిస్థితి, ఆశావహాల నుంచి వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పొత్తులు కీలక దశలో ఉన్న ఈ సంధికాలంలో గనక కీలకమైన ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలు నాశించే పొత్తులు పెట్టుకుంటున్నామని ఇప్పటికే పదే పదే చెప్తున్న ఈ సందర్భంలో పొత్తులకు విఘాతం కలిగించే విధంగా కామెంట్లు చేస్తే అది రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతినే విధంగా ఉంటుందన్న చాలా స్పష్టమైన స్పష్టం చేసిన పరిస్థితి పవన్ కళ్యాణ్ వైపు నుంచి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని కామెంట్లు బయటికి వినిపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా కొన్ని కామెంట్లు జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు, కింది స్థాయి కార్యకర్తలు కామెంట్లు చేస్తున్న క్రమంలో దీన్ని కంట్రోల్ లో పెట్టే దిశగా పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక ప్రకటన చేశారు. పొత్తులపై ఎలాంటి ప్రకటనలు చేయొద్దు, పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఎవరు వ్యాఖ్యానాలు చేయొద్దని చెప్పడంతో పాటుగా ఒకవేళ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఏదన్నా ఉంటే వాటిని తన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ కి చెప్పాల్సిందిగా ఆయన సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. జనహితానికి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికే జనసేన ప్రాధాన్యత ఇస్తుంది. దాంట్లో భాగంగానే ఈ పొత్తులపై నిర్ణయం తీసుకుంటున్నాం, చర్చిస్తున్నాం. సో దాని దృష్టిలో పెట్టుకుని అందరూ